కష్టపడి కుడితే బ్రెయిన్ బెలూన్లా ఉబ్బుతుందో. వాడేరా ప్రిన్స్. ఎప్పుడు వచ్చామన్నది కాదురా, పంచి పడిందా లేదా అన్నది ముఖ్యం. వావ్, మనలాగే సీనియర్ స్టూడెంట్ లా ఉంది. కొట్టుడు చాలా బాగుంది. ఇంట్రడక్షన్ ముందు ముందు నేనేంటో మీకు బాగా తెలుస్తుంది. ఓకే, ఐ ఆమ్ సింగారం, సింగారం 5 feet, ఓల్డ్ స్టూడెంట్ ఆఫ్ దిస్ కాలేజ్. నిషా, నిషా మల్హోత్రా. మీరు ఏరోబిక్స్ చేస్తుంటారా? నీకెలా తెలుసు? స్ట్రక్చర్ చూసి ఎక్స్పెక్ట్ చేశా. నీకు కెమిస్ట్రీ కూడా తెలుసా? దానికంటే బాడీ కెమిస్ట్రీ బాగా తెలుసు. వావ్, నీది స్పోర్ట్స్ బాడీ అనుకుంటా? 2 times బాల్ తో ఒలింపిక్స్ కూడా వెళ్ళాను. ఆడడానికా? కాదు, చూడడానికి. బై ది వే, ఏరోబిక్స్ నాకు కూడా నేర్పిస్తారా? నో రిస్ట్రిక్షన్స్, ఎనీ ఏజ్ ఎనీ టైం. ఓ, దిస్ ఇస్ మై కార్డ్. కార్డ్ ఏంటి, ఎంత తాజాగా ఉంది? ప్రింటింగ్ నుంచి ఇప్పుడే తెచ్చాను. ఓ, మనం లేజర్ గా కలుసుకుందాం. ఏ, ఎల్లుగా కలిస్తే మీ బాడీకి ఏదైనా ప్రాబ్లమా? యు నాట్ 5 ఏళ్ళ కింద నా ఇల్లు ఒకటి అద్దెకిచ్చాను, ఇప్పుడు ఖాళీ చేయమంటే చేయనంటుండు. ఎవడాడు? నేను పోలీసులకు కంప్లైంట్ కూడా చేస్తానన్నాను, అందుకు వాడు నన్ను రౌడీలతో కొట్టించాడనా? ఎవడాడు? నాకు రౌడీల బ్యాక్గ్రౌండ్ ఉందని చెప్పాను, అందుకు వాడు పోలీసులతో కొట్టించాడనా? ఎవడాడు? లెంత్లు లాగ్లు నాకు ఇష్టం. మ్యాటర్కి వచ్చి అలాగేనా, ఇదిగో వీడేనా? వీడి సంగతి మర్చిపో. గట్లా ఇంకా నిలబడ్డావంటి అన్న పవర్ఫులే. మీరా? ఎక్స్పెక్ట్ చేయలేదు కదూ. వాచ్మెన్ అనుకున్నాను. వాడు ఈ టైంలో కూడా వస్తుంటాడా? ఈ ఫ్లాట్స్ మొత్తంగా నాకు మగతోడు అతనే. డోంట్ వరీ, నేను వచ్చేసాగా. ఇంకా మొదలాడదామా? ఏంటది ఏరోబిక్స్? దానికి తలుపులు వేయడం ఎందుకు? వాచ్మెన్ వస్తాడేమో అని. యు నాట్ యు బ్యూటీ. జస్ట్ ఎ మినిట్. జస్ట్ ఎ మినిట్ ఎందుకు? మొదలెడదామా? ఓకే, నేను రెడీ. నువ్వు రెడీయా? యా. ఓకే, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4. ఇది మన అల్లా. వాట్ హ్యాపెండ్ మిస్టర్ సింగారం, ఎందుకు మ్యూజిక్ ఆఫ్ చేశారు? ఆ స్పీడ్ ఎక్కువైతేను అలా చేస్తేనే థ్రిల్. నాకు మాత్రం భయం. నేను ఉన్నానుగా. వెరీ సింపుల్ సింగారం. యా, జస్ట్ లైక్ దిస్. 1 2 3 4 అండ్ 1 2 3 4. ఓకే, లెట్స్ డు ఇట్. ఐ విల్ డు 1. No, 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 not like this. Okay, I'll show you. 1 2 3 4. Now I'm showing you 4th exercise, okay? Let's do it. 1 2 3 4. 1 2 3 4.
ప్లాట్లుగా ప్రిన్సిల్స్ కి ప్లాన్ అన్నమాట. ఈ సైడ్ 40 feet రోడ్ వస్తుంది సార్, బ్యాక్ అంతా రెసిడెన్షియల్ సార్, ఫ్రంట్ అంతా కమర్షియల్ సార్. ఇటు పెద్ద స్విమ్మింగ్ పూల్ వస్తుంది సార్, ఇటు పబ్ సార్. అంటే యూత్ బార్ అండ్ రెస్టారెంట్, మీకు ఇన్కమ్ బాగుంటుంది సార్. అప్పుడప్పుడు మనం లోడెళ్ళి గా పోరేత మస్తు డాన్స్ కట్టచ్చు. ఇటెవరు ఉంటున్నారా? ఇటు అమితాబ్ బచ్చనా? ఓ ఇటెవరు ఉంటారా? సూపర్ స్టార్ రజనీకాంతనా? మరి ఇక్కడ పబ్బు కడితే వాళ్ళకి డిస్టర్బెన్స్ కదా. ఇతర రాష్ట్రాల వాళ్ళని గౌరవించడం మన సంప్రదాయం. ఈ ప్రిన్స్ వల్ల గాని ప్రిన్స్ యాక్టివిటీస్ వల్ల గాని ఎవరికి డిస్టర్బెన్స్ తిరగడానికి వీల్లేదు. ఓ పని చేయవేను సార్, ఇటు 50 feet నో 100 feet నో 200 feet కాంపౌండ్ వాళ్ళు కట్టేవై. 200 feet 200 feet అని ఆశ్చర్యపత్రం ఏంట్రా? అంతే సార్, ఇటు కూడా 2+2 400 feet లో పెద్ద గోడ కట్టేస్తాను సార్. మొత్తం 400 feet నేను చెప్పినట్టు చేయవా? చేస్తాను సార్. సార్ ఇటు ఎవరు ఉంటున్నారు? ఐశ్వర్యరాయ్ సార్. ఐశ్వర్యరాయ్కి నాకు మధ్య గోడే కదరా, గాలి కూడా త్వరపడటానికి వీల్లేదు. అర్థమైందా? మేమిద్దరం రోజు ఒకళ్ళనొకళ్ళు లైట్ కొట్టుకుంటాం. ఇదెవర్రా బాబు, చిన్నప్పుడు ఆడలేదా ఏంటి? ఎవడి కొత్త జోకరు? హాయ్, సింగారం సింగారం 5 feet ఓల్డ్ స్టూడెంట్ ఆఫ్ దిస్ కాలేజ్, జస్ట్ న్యూలీ రిజాయిన్డ్. రియలీ? యా. లెక్చరర్ ఉంటున్నారు కదూ? సచ్చిన అనుకోలేదు, ఏదో సోప్ కంపెనీ సేల్స్ మ్యాన్ అనుకున్నావులే. యూ నాటి గైస్. మా కాలేజ్ లో అడ్మిట్ అయ్యారు సార్? అడ్మిట్ అయ్యేది హాస్పిటల్, జాయిన్ అయ్యేది కాలేజీలో. ఓ సారీ సార్. నో సారీ నో సార్, మనంత ఫ్రెండ్లీ అప్రోచ్. నేను సీనియర్ని కాదు, మీరు జూనియర్స్ కాదు. ఫస్ట్ ది బాగుంది, సెకండ్ దే చాలా దరిద్రంగా ఉంది. ఆవ్ ఎనీవే వి ఆర్ ఫ్రెండ్స్. అయితే రారా మళ్ళీ కలిసి మరో. రారా రాదాకా వద్దు, హాయ్ బాయ్ ముద్దు. ఓకే. ఏదో మా కుర్రలు మరీ మరీ చెప్పారు, మీకు ఇస్తున్నాను సార్. చాలా కాస్ట్లీ మనుషులు తీసుకున్నారు సైట్లన్నీ. జూబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్ బ్యాక్ సైడ్ అన్నావు? బ్యాక్ సైడ్ ఫ్రెండ్స్, జస్ట్ 5 kilometers. కావాలంటే చూడు. చీటింగా? చీటింగా చిచ్చి, మిమ్మల్ని చీట్ చేసి సిటీలో బతకల ఫ్రెండ్స్. అయినా ఎవడో పేరు పెట్టిన జూబ్లీ హిల్స్ లో మీరు ఉంటాయండి. ఇప్పుడు ఈ 10 acres మీరు కంప్లీట్ అయిపోయారు అనుకోండి, రేపటి నుంచి ప్రిన్స్ హిల్స్ అవుతుంది. మీ పేరు హిస్టరీలో చరిత్రలో మిగిలిపోతాగా. ఇదిగో సైటు, అడుగు. ఆ కొండ అసలు ఎవరు కంప్లీట్ అనుకుంటున్నారు? ఎవరు? బిగ్ బి. బిగ్ బి అంటే షోలే సర్కార్ లో చేశాడు, టోన్ బనేగా కరోర్పతి యాంకరింగ్ చేశాడు, దాడివాల. చిన్న క్లూ ఇస్తే చాలు, అల్లుకుపోతారు ప్రిన్స్ మీరు. అసలు ప్రిన్స్ కి పొగడ్తలంటే నచ్చ. ఆ కొండెవరిది? అది మన రజనీ ప్రిన్స్. ఆవిడెవరు? ఆవిడ కాదండి, మన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్? రియలీ? ఈ కొండని చేసుకుంటాడు అతను? అంటే అతనికి ఆ స్టేట్ లో ఫ్యాన్స్ ప్రాబ్లం ఎక్కువ ఉంది. ఓ రోజు ఆ కొండ నాకు కావాలి నాకు కావాలి అని ఓ ఫోన్ మీద ఫోన్ ఫోన్ మీద ఫోన్ ఒకటే నసనుకోండి. అసలు పైగా మీరు ఇక్కడ షిఫ్ట్ అవుతున్నారు తెలిస్తే మీకన్నా ముందే షిఫ్ట్ అయిపోతాడు. ఎందుకు? మీరు ఇక్కడ ఉంటే ఆయనకి సెక్యూరిటీ ప్రాబ్లం ఉండదు కదా. నిజమా? బ్లఫ్ మీద బ్లఫ్ అసలు లేదండి. ఓకే ప్రిన్స్, ఆ రెండు కొండలు ఎవరు తెలుసా? మన ఐశ్వరి. ఐస్? ఐశ్వర్య రాయ్? యు మీన్ ఎక్స్ మిస్ వరల్డ్? యా. బాలీవుడ్ నెంబర్ 1? వావ్, ఆవిడుండేది ముంబైలో కదా. అది నిజమే కానీ ఈ మధ్య సల్మాన్ ఖాన్, వివేక్, రీసెంట్ గా అభిషేక్ బచ్చన్ ఫోన్ చేసి ఇసుకిచ్చేస్తున్నాడు బాస్, దాంతో ఇక్కడికి వచ్చి ఇట్లా పోదాం అనుకుంది. అరే ఆవిడ ఇక్కడికి షిఫ్ట్ అవుట్ ఎందుకు? స్విచ్ ఆఫ్ చేసుకోవచ్చు కదా. ఎంత ఇంటలెక్చువల్ ఫ్రెండ్స్ మీరు. బ్లఫ్ లేదు. యాది అన్న డబ్బిచ్చే, లైఫ్ రిస్క్ తీసుకుంటున్నావు అన్న, తేడా వస్తే బిచ్చమైతే బతకాల. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను, డబ్బు చేయి. టైటిల్ క్లియరేనా? టైటిలే కాదు, సబ్టైటిల్ కూడా క్లియరే. అదో ఐస్ లేటెస్ట్ గా ఎవరైనా బాయ్ ఫ్రెండ్ తో కమిట్ అయిందా? లేదు ప్రిన్స్, నీలాంటి చాక్లెట్ కొరాడు కోసం వెయిటింగ్. బాయ్ ఫ్రెండ్ ఏంట్రా? ఆల్రెడీ అభిషేక్ తో పెళ్లి పోతాను. విషయం వాడికి తెలియదు కదరా,